నాయకుడు రాహుల్ గాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక సమానత్వం కోసం ఈ దేశ సంపద ప్రజల సంపద ప్రజలకే ఉండాలని దేశానికే ఉండాలని దేశానికి కాకుండా అదానికో అంబానికో లలిత్ మోడీకో నీరవ్ మోడీకో దోచిపెట్టి ధనవంతులు ధనవంతులు పేదవాళ్ళు పేదవాళ్ళు ఇంకా ఈ దేశం ఈ రకంగా దోపిడి గురుతా ఉంటే కాదు కాదు దీని కోసం కాదు మేము పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక సందేశం ఇచ్చి ఈ దేశాన్ని కాపాడటం కోసం మతోన్మాద శక్తుల చేతుల్లోంచి దేశాన్ని రక్షించడం కోసం ఆయన నడుస్తా ఉంటే భయపడి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఈ రోజు దేశంలో సభలో లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతా ఉంటే ఆ కుట్రపైన ఈ రోజు మాట్లాడడానికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మంచిర్యాలకు వచ్చారు ఇక్కడ నుంచి దేశానికి ఒక సందేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు మిత్రులారా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సంబంధించిన అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి పచ్చటి అడవులు ఉన్నాయి మనసు నుండా ప్రేమించేటువంటి గిరిజన బిడ్డలు ఉన్నారు ప్రేమతో అందరిని హక్కును చేర్చుకునేటువంటి ఆదిలాబాద్ బిడ్డలు ఈ రోజు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత అనేక సమస్యలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు ప్రధానంగా పిప్పిరి గ్రామం నుంచి ఇక్కడి వరకు మొదలుపెట్టి ఆసిఫాబాద్ వరకు చూస్తే పోడు భూముల సమస్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు భూములు పంచి పట్టాలు ఇస్తే అరే మా భూములు మాకే మా సంపద మాకే మా ఉద్యోగాలు మాకే అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం భూములు ఇవ్వకపోగా ఇచ్చిన భూములు కూడా లాక్కుంటుందని సంఘటనలు ప్రతి గ్రామంలో చెప్తా ఉంటే నిజంగా కదిలిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపు 2023 24లో ఈ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవిలో ఉంటూ అడవిలో ఉన్న భూములు దున్నుకుంటున్నటువంటి ప్రతి ఆదివాసీ గిరిజనుడికి పోడు భూముల పైన పట్టాలు ఇస్తామని చెప్పేటువంటి ఆలోచన చేస్తామని చేయాలని మిత్రుల్ని పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే మిత్రులను మనందరికీ తెలియంది కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాణహిత సంబంధించిన నీళ్లు ఈ జిల్లాకి రావటానికి అవకాశం ఉంటే ఆ ప్రాణహిత ప్రాజెక్ట్ ని బొంగబెట్టి ఈ జిల్లా సస్యశ్యామలం కాకుండా నీళ్లు రాకుండా చేసి చివరికి కాళేశ్వరాన్ని 125,000 కోట్లతో కట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాని ముంచుతున్నా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ముంచాలని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం తప్పనిసరిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముంచి 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 వదిలిపెడదామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వమే 2023-24లో అధికారంలోకి వస్తుంది నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం ఆదిలాబాద్ జిల్లా భూములకి నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్లంపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల అరే తెలంగాణ ప్రాంతానికి సింగరేణి అనేటువంటిది ఉద్యోగాల గనిగా మనం చెప్పుకుంటాం మనం పోరాటం చేసింది కూడా ఉద్యోగాల కోసమే చెన్నూరు నియోజకవర్గం మనం పోరాటం చేసిందే ఉద్యోగాల కోసం కానీ ఈనాటి తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ లో ఒకప్పుడు 125,000 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 42,000కి కుదించి ఇక్కడ ఉన్నటువంటి అనేక బొగ్గు బావిల్ని ప్రైవేట్ పరం చేస్తుంటే
చూస్తూ ఊర్కోటానికి సిద్ధంగా లేమని చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. వారి రక్తాన్ని చెమటగా మార్చి నల్ల సూర్యులుగా వెలుగుతూ బొగ్గుని రాష్ట్రానికి దేశానికి సంపదగా ఇచ్చినటువంటి ఈ ప్రాంత సింగరేణి గనుల్లో పనిచేసే కార్మిక సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సంపద మనది, ఈ సంపద మనది, ఈ ఉద్యోగాలు మనవి. ఈ ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు ఇవ్వటం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఇవాళ ఎస్సీ ఎస్టీలు కూడా ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. అందుకే పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, 2023-24లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సింగరేణి బొగ్గు గనిని సింగరేణికే ఉంచుతాం, అందులో ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇచ్చేటట్టు చేస్తాం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.